నమస్కారం అండి నా పేరు మధు అనారోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నానండి మా మావి గారి సలహా మేరకు డాక్టర్ జేకేఆర్ గారిని కలవడం జరిగింది ఆయన ఇచ్చిన రెమెడీస్ తో నా ఆరోగ్యం చాలా బాగా కోలుకున్నాను నేను నా పేరు కూడా కరెక్షన్ చేశారు నా బ్యాక్ పెయిన్ తో నేను చాలా ఇబ్బంది పడ్డాను బ్యాక్ పెయిన్ కూడా చాలా త్వరగానే తగ్గి బాగా కోలుకున్నానండి ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా నాకు సెట్ అవ్వలేదు జేకేఆర్ గారు చెప్పిన సలహా మేరకు నేను చదవటం జపించడం జరిగింది ఆర్థిక పరంగా కూడా జేకేఆర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత చాలా బాగా నాకు అనిపించిందండి అండి నాకు ఇద్దరు మో పిల్లలు పుడతారని చెప్పారు అట్లానే నాకు ఇద్దరు మగ పిల్లలు నా కుటుంబం కూడా చాలా బాగుంది ఆయన దగ్గరకు వచ్చిన తక్కువ సమయంలోనే బాగా రిజల్ట్స్ తెలుస్తున్నాయి నాకు ఆయన మీద పూర్తి విశ్వాసంతోనే ఇప్పటికి కూడా నేను ఆయనే ఫాలో అవుతున్నానండి జేకేఆర్ గారికి నా కృతజ్ఞతలు ఓం నమస్ శ్రీమాత్రే నమః మీరు వ్యాపారంలో అభివృద్ధి చెందాలన్నా మనశ్శాంతి కావాలన్నా మీ పిల్లలు ఉన్నతంగా చదవాలి అన్నా ఈ చిన్న క్రియ మీ ఇంట్లో చేసి చూడండి మీరు చేయవలసింది ఏమిటి అనంటే ముందుగా మీ కులదేవత ఆరాధన మరిచిపోకూడదు మీ కులదేవతని ఆరాధిస్తూ ఆ కులదేవత ముందు చక్కగా ఒక పౌర్ణమి తిది రోజున మీరు జలదీపాన్ని వెలిగించండి జలదీపము అంటే ఏమిటి అనుకుంటున్నారా మీరు చేయవలసింది చక్కగా ఒక రాగి పాత్ర కానీ లేదు రాగి గ్లాసు కానీ లేదు అంటే చక్కగా ఒక గాజు గ్లాసు కానీ మీకు కన్వీనియంట్గా ఉన్నది ఏదైనప్పటికీ కూడా అది విడిగా మంచిన తాగటానికి వాడకుండా ఉన్న పాత్ర ఉండాలి అది రాగి గ్లాసు కావచ్చు అలాగే గాజు గ్లాసు కావచ్చు తీసుకుని చక్కగా దాంట్లో నీళ్లు పోయింది ఆ తర్వాత నువ్వుల నూనె దాంట్లో పోయండి నీళ్లలో నువ్వుల నూనె వేస్తే మరి సహజంగా నీళ్ళలో ఏది పోసామో తేలిగ్గా ఉంటే అది వస్తూ పైకి తేలుతుందనే విషయం అందరికీ తెలుసు మరి నీళ్ల కన్నా కూడా ఆయిల్ చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి నువ్వుల నూనె పైకి తేలుతూ ఉంటుంది ఆ గ్లాసులో చక్కగా కింద మీరు ఆకు కానీ కింద కానీ ప్లేట్ కానీ పెట్టి ఆ గ్లాస్ పెట్టి జల ఒత్తులు అని మనకి బయట దొరుకుతూ ఉంటాయి పూజా సామాగ్రి షాపులో జల దీపం ఒత్తులు అని అడిగితే ఇస్తారు ఆ ఒత్తులు స్వీకరించి ఆ ఒత్తులు ఎలా ఉంటాయి అని అంటే చక్కగా మధ్యలో ఒక రౌండ్గా ఇచ్చి ఆ రౌండ్లోంచి ఒక ఒత్తు వేసి ఉంటుంది ఆ అది వేయగానే ఆ గ్లాసులో అది తేలుతూ ఉంటుంది పైన ఒత్తు మనకి వెలిగించుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అలా మనకు బయట దొరుకుతాయి మీకు తయారు చేసుకునే ఒక అవకాశం ఉన్న వాళ్ళు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఆ జలదీపం ఒత్తుని ఆ గ్లాసులో కానీ మీరు వేసేసి చక్కగా దీపం వెలిగించండి వెలిగించి మీ కులదేవత ఆరాధన చేయాలి ఉదాహరణకి మీ కులదేవత వెంకటేశ్వర స్వామి అనుకుందాం ఆ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము గోవిందనామాలు చదవాలి ఇలా మీ కులదేవత ఎవరైతే వారిని తెలుసుకుని ఆ దేవత ఫోటో ముందు ఈ యొక్క జలదీపాన్ని వెలిగించండి అయితే రెండు దీపాలు పెట్టడం ఉత్తమోత్తమం రెండు దీపాలు కూడా అది రాగి గ్లాస్ అయితే చాలా ఉత్తమం గుర్తుపెట్టుకోండి అవకాశం లేనివారు గాజు గ్లాసును వాడండి అవకాశం ఉన్నవారు రాగి గ్లాసును వాడండి వాడి కింద చక్కగా రాగి ప్లేట్ పెట్టండి ఆ గ్లాస్ కింద పెట్టి ఇలా జలదీపం పెట్టి మనస్సులో సంకల్పం చేసుకోండి చేసుకుని చక్కగా గోవిందనామాలు చదువుతూ మీ కుల దైవాన్ని మనస వాచ కర్మణ మీకున్న సమస్య ఏంటో చెప్పండి అలాగే పిల్లలు విద్యలో బాగా రాణించాలి అంటే పిల్లలతో కూడా జలదీపాన్ని వెలిగించండి వెలిగించి సరస్వతీదేవిని స్వామిని ఆరాధన చేయించండి ఇలా గనక మీ పిల్లలు గనక సరస్వతి సరస్వతీదేవిని ఆరాధించినట్లయితే విద్యలో బాగా రాణిస్తారు అలాగే పెద్దలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే మీరు తప్పకుండా దేవాలయంలో జలదీపం జయస్తంభం దగ్గర పెట్టండి పెట్టి అక్కడ మీరు చేసేటప్పుడు ఇదే విధంగా రాగి గ్లాసులో చేసి వాటర్ పోసి దానిపైన ఆయిల్ పోసి చక్కగా జలదీపం మొత్తం స్వీకరించి దాంట్లో వేసి వెలిగించి మనస్సులో దృఢ సంకల్పాన్ని తీసుకుని పదకొండు ప్రదక్షిణలు చేయండి ఇలా చేసినట్లయితే తప్పకుండా మీకు వ్యాపారాభివృద్ధి చెంది తీరుతారు మీరు తలపెట్టిన కార్యము విఘ్నాలు లేకుండా విజయవంతంగా ముందుకు వెళ్ళి తీరుతుంది అలాగే మనశ్శాంతి లభిస్తుంది కుటుంబంలో ఉన్నవారందరికీ కూడా ప్రేమానురాగాలు పెరుగుతాయి మీరందరూ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటారు మనకు కావాల్సింది ధనం ఎంత ఉన్నప్పటికీ కూడా మన కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత లేనినాడు ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా ఉపయోగం లేదు అలాగే మనశ్శాంతి లేనినాడు ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా ఉపయోగం లేదనే సత్యం మనందరికీ తెలుసు కానీ ఈ బిజీ లైఫ్లో ఎప్పుడు ఉరుకులు పరుగులతో ఉంటాం కాబట్టి ఈ జలదీపాన్ని పెట్టి మనసులో దృఢ సంకల్పం చేసుకుని మీరు ప్రతిరోజు కూడా పూజ అయిన తర్వాత లోకా సమస్త సుఖినో భవంతు అనే ఒక మనసులో ఈ నామాన్ని మూడు సార్లు లేక ఐదు సార్లు చేసుకోండి దీనివల్ల మీరు బాగుంటారు మీ ఇంటి పక్కన వారు బాగుంటారు లోకమంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి మనం ఈ నామాన్ని మనసులో తలుసుకోవాలి దీనివల్ల భగవంతుడు కరుణ చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైతే లోకమంతా బావోల బాగుండాలి ఉండాలి అని మన సంకల్పం చేసుకున్నామో భగవంతుడు మనల్ని మన పిల్లల్ని మన కుటుంబ సభ్యుల్ని కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తులతూ లేక పుగేలాగా చేసి తెరతారు మరి నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో మీరే ఆశ్చర్యపోతారు మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివా